పవన్ కళ్యాణ్ కు పోలీసులు నోటీస్ ఇవ్వడంపై సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు। విజయవాడలో జరిగిన బీజేపీ ముఖ్య నేతల సమావేశంలోను విశాఖ అంశంపై చర్చించారు। అనంతరం పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు ఫోన్ లో మాట్లాడారు। జనసేనకు మద్దతుగా సోము వీర్రాజు విశాఖకు వెళ్ళే అవకాశం ఉంది। దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు। ప్రసాద్ శంకరే, ఈ రోజు విశాఖపట్నం పవన్ కళ్యాణ్ సంఘటన సంబంధించి వివాదంపై బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు చాలా తీవ్రంగా స్పందించారు। ముఖ్యంగా గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యవహారాలపై కూడా ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు। ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా తమ రాజకీయపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునే స్వేచ్ఛ ఉంటుందని, కేవలం ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగానే పవన్ కళ్యాణ్ యాత్రను అడ్డుకోవడం గానీ పోలీసులను అడ్డం పెట్టుకుని కేసులు నమోదు చేయడంపై గానీ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు। గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పోలీసులు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని, చట్టపరంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని తృప్తులుగా వ్యవహరిస్తున్నారని కూడా ఆయన మండిపడ్డారు। ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ఆయన పవన్ కళ్యాణ్ నేరుగా ఫోన్ లో మాట్లాడటం జరిగింది। అక్కడ నిన్న గానీ ఇవాళ గానీ ఈ రోజు జరిగిన ఘటనలకు సంబంధించి, అలాగే పవన్ కళ్యాణ్కి ఇచ్చిన నోటీస్ సారాంశానికి సంబంధించి కూడా ఆయన చర్చించారు। అవసరమైతే తాము కూడా క్షేత్రస్థాయి సంసిద్ధంగా ఉన్నామని, అత్యవసరం అనుకుంటే విశాఖ కూడా బయలుదేరి వస్తానని కూడా పవన్ కళ్యాణ్తో చెప్పడం జరిగింది। అయితే ప్రస్తుతానికి అటువంటి పరిస్థితి ఏమీ అక్కర్లేదని ఆయన కూడా అటువంటి సమాధానం వచ్చినట్టు కూడా బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు। ఈ నేపథ్యంలో ఈ విజయవాడలో జరుగుతున్న పదాధికారుల సమావేశం, అలాగే కోర్ కమిటీ సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరు, పోలీసుల పనితీరుపై కూడా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది। ఈ దీనిపై ఇప్పటి నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, లేకుంటే ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా పోలీసులను అడ్డం పెట్టుకుని అన్ని రాజకీయ పార్టీలను కూడా ఈ కేసులు నమోదు చేయడం, కార్యకర్తలని నాయకుల్ని భయపెట్టే పరిస్థితి రోజు పెరిగిపోతుందని కూడా చాలా మంది నాయకులు అభిప్రాయపడ్డారు। ఈ నేపథ్యంలో వెంటనే దీనికి సంబంధించి కూడా కార్యాచరణ కూడా ఈ రోజు రూపొందించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు। దీనికి సంబంధించి రేపు అధికారికంగా ఒక ప్రకటన చేస్తారని కూడా చెప్తా ఉన్నారు। ఏదేమైనా కూడా ఈ రోజు వైజాగ్ లో జరిగిన ఘటన, పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనే ఆంక్షలు పెట్టడం వంటి అంశాలపై బీజేపీ చాలా తీవ్రంగా స్పందించారని చెప్పవచ్చు। రైట్, థాంక్యూ ప్రసాద్।